నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఈరోజు గోదార్కని 46వ డివిజన్ లో కరెంటు పనులను ప్రారంభించిన సోమరపు లావణ్య. గోదార్కనిలో అమ్మ భాషకు సత్కారం. అగ్ని ప్రమాదానికి గురైన నల్లాల రాజేష్ గీతల ఇల్లు, రాజేష్ కుటుంబానికి సోమరపు ఆర్థిక సహాయం. పేద క్రైస్తవ కుటుంబాలకు బట్టల పంపిణీ చేసిన సోమరపు లావణ్య. బండి సాగర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేసిన సోమరపు అరుణ్ లావణ్య. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శ్రీధర్ బాబు మరియు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ లకు స్వాగతం పలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు బ్రాహ్మణ తల్లి టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన యువకులు. ఈరోజు గోదావరి కాని 46వ డివిజన్ గౌతమి నగర్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కరెంటు స్తంభాలను ప్రారంభించిన ప్రణాళిక బోర్డు సభ్యురాలు సోమరపు లావణ్య. ఈరోజు ప్రపంచ తెలుగు మహాసభలను ముగించుకొని పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట్ శంకర్ మరియు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సహకారంతో 250 మంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితులకు మరియు కవులు రచయితలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఓ వెంకటేశ్వర్లు, ఎంవీఓ భవానీ, దయానంద్ గాంధీ, సురభి శ్రీధర్, దేవి లక్ష్మి నరసయ్య, మెరుగు మల్లయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు చారిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమము. తల్లి భాషను మరి పరిరక్షించాలి, మాతృభాషను పెంపొందింపజేయాలనే తలంపుతోటి తెలుగు ప్రపంచ మహాసభలో నిర్వహించడం జరిగింది. వారి యొక్క సంకల్ప దీక్షలో భాగంగా మరి అందరూ హైదరాబాద్ పోయిన వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మేము ఒకరోజు గ్యాప్ తోటి 21 అయిన ఈరోజు మేము అమ్మ భాషకు పట్టాభిషేకం అనే పేరుతో ఇవాళ కార్యక్రమాన్ని తెలుగు పరిరక్షణ కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం, మన తెలుగు ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో మరియు వెలుగు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రధానంగా రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు బోధించే టీచర్లను, అట్లాగే రచయితలను, కవులను కూడా తీసుకున్నాము. వారి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆత్మీయంగా ఈరోజు అభినందించడం జరిగింది. వారు తెలుగును పరిరక్షించాలని, వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని, మరి సారు కూడా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఒక భాషగా, ఒక లాంగ్వేజ్గా, ఒక సబ్జెక్టుగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం అంతా కూడా ప్రపంచం భాష ప్రపంచం గుర్తించాలని, భారతదేశంలో 2వ భాష అయినటువంటి మరి ఎక్కువ మంది భారతదేశంలో మాట్లాడుతున్న 2వ భాషగా హిందీ తర్వాత 2వ భాష మనం పరిరక్షించుకోవాల్సిన. ఈరోజు పెద్దపల్లి జిల్లా మరిపల్లి గ్రామానికి చెందిన నల్లాల రాజేష్ గీతాల ఇల్లు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురి కావటంతో వారిని పరామర్శించి వారికి 3000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన సోమరపు అరుణ్. ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా గౌతమి నగర్ గ్లోరియస్ మినిస్టర్ నందు పేద ప్రజలకు బట్టల పంపిణీ చేసిన 46వ డివిజన్ కార్పొరేటర్ సోమరపు లావణ్య, అరుణ్ కుమార్. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామారావు పల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న బండి సాగర్ తల్లికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సోమరపు అరుణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల యూత్ జనరల్ సెక్రటరీ పొన్నాల లక్ష్మణ్, మండల్ కోఆర్డినేటర్ ఎండి కరీం మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు షాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గోదావరికని ఫైన్ లైన్ నుండి చౌరస్తా వరకు 500 ద్విచక్ర వాహనాలతో స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దుద్దిల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాలరావు, బడికెల రాజలింగం, గుమ్మడి కుమార్ స్వామి, కల్వలింగ స్వామి, మహంకాళి స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019లో లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ప్రజాదరణ ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ అధిష్టానం పిలుపు మేరకు మరి రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖ నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు రాజ్ సింగ్ మకన్ ఠాకూర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సందర్భంలో ఈరోజు మేము కానీ మా సోదరులు మరి మిగతా మిత్రులు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోదరుడు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు మిత్రులు మరి చాలా అనుభవజ్ఞుల నాయకుడిగా, ప్రజాసేవ చేయాలని ఒక ఉద్దేశం ఉన్న నాయకుడిగా, పూర్వ కాంగ్రెస్ పార్టీ సోదరుడుగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో స్వాప్ చైర్మన్గా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో వారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేసి మళ్ళా ఈరోజు తిరిగి సొంత ఊటికి చేరుతా ఉన్న సందర్భంలో మేము హృదయపూర్వకంగా వారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు మరి గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో కూడా అనేక మంది ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మొన్న 4 రోజుల క్రితం మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కుంతియా గారి నేతృత్వంలో, పెద్దలు రాజుగారి నేతృత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఢిల్లీలో మా సోదరులు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ క్రమంలోనే మేము చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ పరంగా రావాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వారు చేసే జింబిక్కులు మేము చేయటం లేదు. స్వతహాగా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల ఆకర్షితున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచించగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల లోపల రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారిని ఢిల్లీ లోపలనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కేంద్ర కార్యాలయంలో వారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ రామచంద్ర కుంటియా గారు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ లోపలికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు గత 2 రోజుల క్రింద ఢిల్లీలో శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు పిసిసి జనరల్ సెక్రటరీ అరికాల వేణుగోపాలరావు గారి యొక్క సహకారంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మధుయాష్కి ఆల్ ఇండియా సెక్రటరీ వారితో పాటు కొప్పుల రాజు గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ పింజయ్య గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి పూర్తిగా శ్రీధర్ బాబు గారి యొక్క మా నాయకుడిగా వారు వారి సలహా మేరకు వారితో సంప్రదించిన తర్వాత వారి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది.
ఈరోజు పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లి టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు నువ్వుల సతోష్, వినయ్ గౌడ్, కండ్లే సాగర్, ఇతి రాజశేఖర్లను సోమారపు అరుణ్ టిఆర్ఎస్ కండువలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ కుమార్, పవన్ వైస్ ఎంపీపీ వెంకటేష్ గౌడ్, బండారి ప్రవీణ్, బండారి వెంకటేష్, ఎక్స్ ఎంపీపీ రవీందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈరోజు గోదార్కని 46వ డివిజన్ లో కరెంటు పనులను ప్రారంభించిన సోమారపు లావణ్య. గోదార్కనిలో అమ్మ భాషకు సత్కారం. అగ్ని ప్రమాదానికి గురైన నల్లాల రాజేష్ గీతల ఇల్లు, రాజేష్ కుటుంబానికి సోమారపు ఆర్థిక సహాయం. పేద క్రైస్తవ కుటుంబాలకు బట్టల పంపిణీ చేసిన సోమారపు లావణ్య. బండి సాగర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేసిన సోమారపు అరుణ్ లావణ్య. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శ్రీధర్ బాబు మరియు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ లకు స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు బ్రాహ్మణపల్లి టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన యువకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.